జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని పటాన్ చెరువు నియోజకవర్గంలో బుధవారం పటాన్ చెరువు పద్మశాలి సంఘం నేతలు భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 10 సంవత్సరాల క్రితం ప్రధానమంత్రి మోదీ చేనేత పద్మశాలీలు ఎదుర్కొన్న సమస్యలను గుర్తించుకుని ప్రతి సంవత్సరం జాతీయ చేనేత దినోత్సవం సూచించినట్లు పటాన్ చెరువు నియోజకవర్గ అధ్యక్షులు సీతా వైద్యం కిషోర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. జై మార్కండేయ, జై మార్కండేయ, జై పద్మశాలి, జై పద్మశాలి. ఈ రోజున జాతీయ చేనేత దినోత్సవం మన పటంచేరు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ జాతీయ చేనేత దినోత్సవం గత 10 సంవత్సరాలుగా నేతన్నలు పద్మశాలీలందరూ భారత ప్రభుత్వం మన పద్మశాలీలను గుర్తించి 10 సంవత్సరాల కింద నరేంద్ర మోదీ గారు ఈ యొక్క జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించినారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిర్విరామంగా మన పద్మశాలీలందరూ ఈ జాతీయ పండుగగా ఈ చేనేత దినోత్సవం జరుపుకుంటున్నాం. రాబో రోజులలో పద్మశాలీలు రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలని మా యొక్క కోరిక. ఈ ఐకమత్యం చాటుతూ రాబో రోజులలో చాలా ప్రోగ్రామ్స్ ఇలానే చేస్తూ ఈ యొక్క పద్మశాలి